మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్నో కార్నో బస్సులోనో ఇతర రవాణా సౌకర్యాలను ఎంపిక చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఓ కుటుంబ సభ్యులు మాత్రం తాము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా గుర్రాన్ని ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ కూడా కనిపించని విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకత అనేటువంటి చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని పలివేలుపుల గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతానికి చెందిన అజ్గర్ అనేటువంటి వ్యక్తి గుర్రాన్ని ఎంపిక చేసుకొని ఎక్కడికైనా వెళ్ళడం తమ పనులు చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అసలు ఈ గుర్రాన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి ఈ రోజులలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్రాన్ని ఉపయోగించడం అనేటువంటి జరగడానికి గల కారణం ఏంటి? నా పేరు మొహమ్మద్ అస్గర్. బేసికల్లీ నేను సివిల్ ఇంజనీర్ని. అయితే 2010లో సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత నేను సౌదీ అరేబియా వెళ్ళాను. నాకు హార్స్ రైడింగ్ అనేది చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది, కాకపోతే నాకు టైం దొరకలేదు హార్స్ రైడింగ్ చేయడానికి. అయితే నేను సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ జాబ్ చేసేటప్పుడు మా సైడ్ పక్కన చాలా హార్స్ రైడింగ్ క్లబ్స్ ఉండేవి, స్టేపుల్స్ ఉండేవి. చాలామంది గుర్రాలు వేసుకొని మా సైట్ చుట్టూ తిరిగేవాళ్ళు యాజ్ ఎ ప్యాషన్. అయితే వాళ్ళని చూసిన తర్వాత నా కోరిక ఇంకా పెరిగింది, నేను ఎట్లాగూ హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి అని, ఒక గుర్రం కూడా మెయింటైన్ చేయాలి అని నేను చాలా ట్రై చేశాను. కాకపోతే నాకు అక్కడ టైం దొరకలేదు. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చిన తర్వాత లాక్డౌన్ ఇంప్లిమెంట్ అయినందువల్ల నాకు చాలా టైం దొరికింది ఇక్కడ. అయితే అప్పుడు నేను ఒక గుర్రం కొని నేను కూడా రైడింగ్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నాను. చెప్పండి భయ్య, అంటే ఇప్పుడు ఏమన్నా మీరు ఇదేమైనా ఖర్చు ఏమైనా తగ్గుతాయని బైకుల మీద వెళ్తే పెట్రోల్ ఖర్చు ఎక్కువైతుంది అనుకోని మీరు ఏమైనా గుర్రాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందా? అలా అయితే కాదు, ఏమన్నా ఖర్చు తగ్గుతుంది బైక్ యూజ్ చేయకుండా గుర్రం యూజ్ చేస్తే అని. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది ఇందులో. అడ్వాంటేజ్ ఏంటంటే మనం హార్స్ రైడింగ్ చేస్తే మనం ఫిజికల్గా ఫిట్ అవుతాం, అయితే విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది డబ్బుల కంటే చాలా విలువైంది మన హెల్త్, అందుకోసమే నేను హార్స్ రైడింగ్ చేస్తున్నాను. ఈ గుర్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అంటే ఈ గుర్రాన్ని నేర్చుకోవడం అనేటువంటిది ఎన్ని రోజులు పట్టింది మీకు? హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను నేను. హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి నాకు ఒక నెల రెండు నెలల వరకు పట్టింది. నేర్చుకోవడానికి నాకు 2 వీక్స్ పట్టింది, కాకపోతే కొంచెం పర్ఫెక్ట్ కావడానికి కొంచెం గ్రిప్ రావడానికి నాకు ఒక నెల పట్టింది. నేను ఫర్ ద పాస్ట్ 1.5 ఇయర్ నుంచి హార్స్ రైడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా రైడ్ చేయగలుగుతాను హార్స్. అందరు బైక్ల మీద కార్ల మీద ఇలా వెళ్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది కదా, మీరు గుర్రం మీద వెళ్ళడం అనేటువంటి ఒక డిఫరెంట్ కదా, అంటే మీకు అప్పుడు జనాలు చూసేటప్పుడు కానీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జనాలు నన్ను చాలా వింతగా చూస్తారు. నాకు చాలా మట్టుకు చాలామంది ఎంకరేజ్ చేశారు నన్ను హార్స్ రైడింగ్ చేస్తున్నందువల్ల. వాళ్ళు ఎంకరేజ్ చేసినందువల్ల నా లోపల ఇంకా ఎంతూజియాజం పెరిగింది. ఎంతూజియాజం పెరిగినందువల్ల నేను ఇంకా ఎక్కువ రైడింగ్ చేస్తున్నాను ఈ రోజులలో, ఎందుకంటే చాలా మట్టుకు చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పేరెంట్స్. వాళ్ళు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రైడింగ్ హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తున్నారు, హార్స్ రైడింగ్ చేసినందువల్ల యూనివర్సిటీ గ్రౌండ్లో కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అని చెప్పారు చాలామంది. ఇంకా చాలామంది చిన్నపిల్లలను తీసుకొచ్చి గుర్రం పైన కూర్చోబెట్టించి ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ కూడా చేస్తారు చాలామంది. ఈ హార్స్ రైడింగ్ చేసేటువంటి క్రమంలో ఎప్పుడైనా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇబ్బంది పడడం అనేటువంటిది అంటే నేను గుర్రం కొన్న ఒక నెల వరకు గుర్రం నాకు చాలా సతాయించింది, అంటే నా మాట వినలేదు. అయితే అప్పుడు నాకు అనిపించింది అరే నేను తొందరపడి గుర్రం కొన్నానా అన్నట్టు అనిపించింది నాకు. ఐ వాజ్ కంప్లీట్లీ బ్రోక్, అంటే అమ్మేద్దాం ఆ గుర్రం, నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అన్నట్టు అనిపించింది నాకు. కాకపోతే నేను ఒక రైడర్ని కాంటాక్ట్ చేశాను హైదరాబాద్లో. ఆ రైడర్ని కాంటాక్ట్ చేసినప్పుడు అతను చెప్పాడు అన్నట్టు, అయితే నువ్వు గుర్రం కొనడానికి వెళ్ళినప్పుడు ఒకసారి రైడ్ చేసి చూసావా అని అడిగాడు. అయితే నేను అక్కడ రైడ్ చేసి చూశాను, చాలా బాగా రైడ్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2 డేస్ వరకు బాగా రైడ్ చేసింది. కాకపోతే 2 డేస్ తర్వాత 3rd డే నుంచి అది రైడ్ చేయడం మానేసింది, మాట వినేది కాదు. అయితే ఇదే నేను అతనికి చెప్పాను, ఆ రైడర్కి చెప్పాను. అయితే అతను ఏమన్నాడంటే కొత్త జంతువు మన ఇంటికి వచ్చినప్పుడు అది సాధారణంగా మా మాట వినదు అని చెప్పాడు. అయితే నేనేమన్నానంటే లైక్ వచ్చిన 2 రోజులు అయితే మంచిగానే చేసింది కదా రైడింగ్, మళ్ళీ ఆ తర్వాత ఎందుకు చేయట్లేదని అడిగితే అతను ఏమన్నాడంటే అది కొత్త ప్లేస్కి వచ్చినందువల్ల నువ్వు వెరీ నెక్స్ట్ డే రైడింగ్ చేస్తే అది ఏమనుకున్నదంటే తన పాత ప్లేస్కి వెళ్తుంది అని అనుకుని రైడ్ చేసింది. దానికి ఎప్పుడైతే అర్థమైపోయిందో ఇదే నీ పర్మనెంట్ ప్లేస్ అని, అది అప్పుడు రైడింగ్ చేయడం మానేసింది. అయితే ఇటువంటి అప్పుడు మనం ఖచ్చితంగా రైడింగ్ చేయాలి, చేసి
గుర్రానికి కంట్రోల్ చేయడం నేర్చుకోవాలని చెప్పిండు. అయితే నేను దాదాపు ఒక నెల వరకు గుర్రాన్ని ట్రైన్ చేశాను. అది రైడ్ చేయకపోయినా నేను దాన్ని పట్టుకొని నడిచేవాడిని, యూనివర్సిటీ వరకు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాడిని, మళ్ళీ వచ్చేటప్పుడు రైడింగ్ చేసుకుంటూ వచ్చేవాడిని. వచ్చేటప్పుడు అది రైడింగ్ చేస్తుంది, ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం కదా. అలా నేను ఒక నెల వరకు గుర్రానికి ప్రాక్టీస్ చేయించాను. అయితే దట్ వాజ్ ద టఫ్ టైమ్ ఐ హ్యాడ్ విత్ మై హార్స్. గుర్రం స్వారీ అనేటువంటిది చాలా శారీరక దృఢత్వానికి కానీ ఇలాంటి దానికి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ స్వారీ అనేటివి చేసిన తర్వాత మీరు ఏమైనా మార్పులు అనేటువంటివి గమనించారా? యా ఆఫ్ కోర్స్, నేను చాలా మార్పులు గమనించాను. నాలోనే చాలా మార్పులు గమనించాను నేను, ఎందుకంటే మొదట్లో నేను హార్స్ రైడింగ్ చేసినప్పుడు నాకు చాలా బాడీ పెయిన్స్ ఉండేవి. బాడీ పెయిన్స్ ఉన్నాయని నేను హార్స్ రైడింగ్ 2-3 డేస్ మానేసిన తర్వాత మళ్ళీ హార్స్ రైడింగ్ చేస్తే మళ్ళీ బాడీ పెయిన్స్ వచ్చేది. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది జిమ్, కార్డియో లాగానే హార్స్ రైడింగ్ కూడా. అప్పుడు నేను ఏం చేశానంటే హార్స్ రైడింగ్ కంటిన్యూ చేశాను. ఈవెన్ దో ఇఫ్ ఐ హ్యాడ్ బాడీ పెయిన్స్ ఐ కంటిన్యూడ్ హార్స్ రైడింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ ఐ గివ్ ఏ బ్రేక్ నౌ ఫర్ ఏ వీక్ ఆర్ టూ, ఒక వారం 2 వారాలు నేను హార్స్ రైడింగ్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ హార్స్ రైడింగ్ చేసినా కానీ నాకు బాడీ పెయిన్స్ రావు, ఎందుకంటే నా బాడీ దానికి యూజ్ అయిపోయింది, నా శరీరం అనేది దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు హార్స్ రైడింగ్ చేసినందువల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు నాకు ఏర్పడుతుంది, ఎందుకంటే ఈ హార్స్ మీద ఎక్కాలంటే లైక్ ఐ నీడ్ టు జంప్. ఆ తర్వాత గుర్రం స్పీడ్లో వెళ్ళేటప్పుడు గుర్రం మూమెంట్తో హార్స్ మూమెంట్తో మన మూమెంట్ కూడా సింక్ చేయాలి మనం. అయితే అలా చేసినందువల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. మీకంటే ప్యాషన్ తోటి గుర్రం పైన స్వారీ చేయడం అనేటువంటి దాంతో మీరు గుర్రాన్ని కొనుక్కొచ్చుకున్నారు, మీతో పాటు కుటుంబ సభ్యులకు కూడా గుర్రం పైన స్వారీ చేయించడం అనేటువంటి జరుగుతుంది కదా. బేసికల్లీ కరోనా లాక్డౌన్ వల్ల చాలామంది ఇంట్లోనే ఉండిపోయారు. ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళి ఆడకపోవడం వల్ల, అవుట్డోర్ యాక్టివిటీస్ ఏం లేకపోవడం వల్ల, ఆ తర్వాత మా అబ్బాయికి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం అవుట్డోర్ యాక్టివిటీ ఉండాలని నేను హార్స్ రైడింగ్ నేర్పించాను మా అబ్బాయికి. మా అబ్బాయికి లైక్ ఇట్ టుక్ అరౌండ్ 2 వీక్స్, 2 వారాల్లో హీ వాజ్ ఏబుల్ టు రైడ్ ద హార్స్ పర్ఫెక్ట్లీ. ఆ తర్వాత హీ లెఫ్ట్ ద మొబైల్, మొబైల్ వదిలిపెట్టేసిండు. ఆ తర్వాత ఇండోర్ యాక్టివిటీస్ కూడా వదిలిపెట్టేసి టీవీ చూడడం కూడా మానేసి హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ రైడింగ్ ద హార్స్. అలా హార్స్ రైడింగ్ చేసినందువల్ల నేను చాలా చేంజెస్ నోటీస్ చేశాను మా అబ్బాయిలో. చెప్పండి అమ్మా, మీ వారంటీనేమో ప్యాషన్ తోటి ఈ గుర్రాన్ని స్వారీ చేయడం అనేటువంటి జరిగింది కదా, మరి మీకు కూడా ఈ స్వారీ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మై నేమ్ ఈజ్ సమ్రిన్ తల్హా. యాక్చువల్లీ మా హస్బెండ్ చైల్డ్హుడ్ ప్యాషన్ హార్స్ రైడింగ్ అనేది. హార్స్ తీసుకొస్తారు అంటే ఏదో వింతగా అనిపించింది. ప్రజెంట్ జనరేషన్లో కార్ డ్రైవింగ్, బైక్ రైడింగ్ ఇవన్నీ చేసే జనరేషన్లో హార్స్ తీసుకొస్తానంటున్నారేంటి అనిపించింది. కానీ హార్స్ తీసుకొచ్చి అతను రైడ్ చేస్తుంటే అది చూసి మాకందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. అతని ప్యాషన్ మాకందరికీ ప్యాషన్లా మారింది. హార్స్ రైడింగ్ చేశాక ఒక థ్రిల్, ఒక ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్ లెవెల్స్ మై పెరిగాయి. సో మేము కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి హార్స్ రైడింగ్ నేర్చుకున్నాం. హార్స్ తీసుకురావడం అనేది చాలా అడ్వాంటేజ్గా మారింది మా అందరి కోసం. డ్యూరింగ్ లాక్డౌన్ మా పిల్లలంతా ఫోన్స్లో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో, వీడియో గేమ్స్లో ఇవన్నిట్లో కన్ఫైన్ అయిపోయి అంతా హెల్త్ స్పాయిల్ చేసుకుంటూ ఉండేవారు. సో లాక్డౌన్లో ఇది ఒక బెస్ట్ యాక్టివిటీ అండ్ డిఫరెంట్ యూనిక్ యాక్టివిటీలా యూజ్ అయింది మాకు హార్స్ రైడింగ్ అనేది. ఎప్పుడు ఐడియల్గా కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసి డల్గా లోగా ఫీల్ అయ్యేవారు. బాబు కూడా సేమ్ అలాగే స్కూల్కి వెళ్ళి వచ్చి ఎనర్జెటిక్ లెవెల్స్ అంతా వీక్ అయిపోయి ఉండేవాళ్ళు. అదే హార్స్ రైడింగ్ వెళ్ళొచ్చాక వాళ్ళ ఎంతూజియాజం, ఎనర్జెటిక్ లెవెల్స్ చూసి వాళ్ళ స్టామినా లెవెల్స్ పెరిగిపోయాయి. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా నేర్చుకున్నా. నా హెల్త్, నా ఫిట్నెస్ అన్నీ చేంజ్ అయ్యాయి హార్స్ రైడింగ్ చేయడం వల్ల. ఈ స్వారీ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే మీకు ఏమనిపిస్తుంది అప్పుడు? ఒక మంచి ఫీలింగ్, అది పాతకాలంలో క్వీన్స్ థ్రోన్ మీద కూర్చొని వెళ్తున్నట్టు మంచిగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్. అదే టూ వీలర్ కారో రైడ్ చేస్తే అదొక థ్రిల్. హార్స్ రైడింగ్ చేయడం అనేది దాన్ని మన కంట్రోల్లోంచి మనం కంట్రోల్ చేస్తూ ఆపుతూ వెళ్తుంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్ అనిపిస్తూ ఉంటుంది. అంటే మొదట్లో భయం వేయలేమ్మా మీకు? మొదట్లో భయం, చాలా భయం వేసింది. హార్స్ దగ్గరికి కూడా రాకపోయేదాన్ని అసలు. కానీ మా హస్బెండ్ వల్ల భయం అంతా పోయింది. తను హీస్ క్వైట్ సపోర్టివ్, హీస్ ఎంకరేజ్, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అన్ని యాక్టివిటీస్లో ఉండాలి, అందరిలాగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటూ ఈ డిఫరెంట్ యూనిక్ యాక్టివిటీ కూడా నేర్పించేశారు మా అందరికీ. సో అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్ వల్లనే ఇట్లా బయటకు వచ్చాం హార్స్ రైడింగ్తో.
గుర్రం కొంటానని మీ వారు మొదటిసారి చెప్పినప్పుడు అప్పుడు మీకు ఏమనిపించింది? మరి వద్దని చెప్పలేదా మీరు? ఎందుకు చెప్పలే, వద్దనే చెప్పాం. ఇదేంటి వింతగా గుర్రం కొంటా అంటున్నారు, ఏదో డిఫరెంట్ పెద్ద వెహికల్ తీసుకుందామా అని అంటారేమో అనుకుంటే గుర్రం తీసుకుంటా నా చైల్డ్హుడ్ ప్యాషన్ అని చెప్పారు. సో సరే చూద్దామని ఫస్ట్ రిజెక్ట్ చేసాం. తర్వాత హార్స్ తీసుకొచ్చాక లాక్డౌన్లో మాకు హార్స్ ఎలా యూజ్ అయిందో ఆ అడ్వాంటేజెస్ అవన్నీ చూసాక అరే హార్స్ తీసుకురావడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇంత బాగుంటుంది అని తర్వాత తెలుసుకున్నాను. సో మంచిగా అనిపించింది, ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనిపించింది.